రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన రోజా సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. విపక్షంలో ఉన్న 5 ఏళ్ళు ఎంతో ఇబ్బందులు పడ్డారని మంత్రి పదవి ఖాయమని ఆమె భావించారు. అయితే రాష్ట్ర మంత్రి వర్గంలో ఆమెకు చోటు దక్కలేదు. తీవ్ర స్థాయిలో అలకబోనడంతో సీఎం జగన్ ఆమెకు కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అయినా కూడా రోజాలో ఏదో తెలియని వెల్తీ ఉంది. జిల్లాలో రాజకీయంగా తన్ను అణగుదొక్కడానికి కొందరు చూస్తున్నారని, తనను ఒంటరి చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న భావన ఆమెలో ఎప్పటి నుంచో నాటుకుపోయింది. ఇదే క్రమంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో వైరం కూడా నడుస్తోంది. ఓ దశలో ఆయనతో డైరెక్ట్ ఫైట్ కూడా సిద్ధపడింది. మీడియా వేదికగానే తనను ఇబ్బంది పెడుతున్నారంటూ చెప్పుకొచ్చింది. మొదట తనకు మంత్రి పదవి దక్కకుండా చేశారని, ఆ తర్వాత గత ఎన్నికల్లో తనను ఖండించాలని చూశారంటూ పెద్దిరెడ్డి అండ్ కో పైన ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇక పుత్తూరులో ఓ ప్రారంభోత్సవానికి వెళ్లిన రోజాపై స్థానిక నేతలు ఆమె కారుపై దాడి చేశారు. దీని వెనుక పెద్దిరెడ్డి హస్తముందనే అనుమానం రోజా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలైతే రెండు వర్గాల మధ్య వైరం తారస్థాయికి చేరింది. రోజాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నగరి మున్సిపల్ చైర్మన్ బద్దం కేజీ కుమార్, కేజీ శాంతి కుటుంబ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి సిద్ధమయ్యారు. అప్పట్లో రోజా చాలా సీరియస్ గానే వాయిస్ మెసేజ్ ద్వారా స్థానిక క్యాడర్ ను హెచ్చరించారు. వారికి ఎవరైనా సహకరిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని ప్రకటించారు. ఆ గొడవ కొనసాగుతూ ఉండగానే కేజీ కుమార్ షష్టి పూర్తి వేడుకలకు పెద్దిరెడ్డి డిప్యూటీ సీఎం నారాయణస్వామి హాజరు కావడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు. నిజానికి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలతో రోజాకు ఎందుకనో మొదటి నుంచి సఖ్యత లేదు. వారితో అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. రోజా ఏకంగా ఇదివరకు పెద్దిరెడ్డితోనే గొడవ పెట్టుకోవడంతో ఆమెతో మనకు ఎందుకులే అని మిగతా ఎమ్మెల్యేలు ఆమెతో దూరంగానే ఉంటున్నారు. మొన్నటి వరకు పెద్దిరెడ్డితో గొడవ, ఇప్పుడు నారాయణస్వామితో తగు పెట్టుకోవడంతో రోజా జిల్లా రాజకీయాల్లో మరింత ఒంటరయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తున్న వేళ పెద్దిరెడ్డి తనయుడు ఎంపీ మిథున్ రెడ్డికి రాఖీ కట్టి అందరికీ రోజా షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది ఇటు పెద్దిరెడ్డి వర్గంలోనూ రోజా వర్గంతో పాటు జిల్లాలోనూ హాట్ టాపిక్ గా మారింది. మొన్నటిదాకా నివురుగప్పిన నిప్పులా ఉన్న వీరి గొడవలు ఒక్కసారిగా రాఖీ కట్టడంతో రాజీ కుదుర్చుకున్నట్టేనా అన్న చర్చలు సాగుతున్నాయి. జిల్లాలో ఒంటరిగా మారుతున్నాననే భావనతో ఉన్న రోజా ఇలా మనస్సు మార్చుకున్నారా అనే మాటలు వినబడుతున్నాయి. మొత్తానికి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో రోజా వ్యవహారం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందనే చర్చలు సాగుతున్న వేళ రోజా రాఖీ రాజకీయంతో మరో టర్న్ తీసుకుంటుందని అంటున్నారు.